గౌతమ్ న్యూరో కేర్, బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ లో విపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి క్వాష్ పిటిషన్ పైన భిన్నాభిప్రాయాలు రావడం ఎటువంటి పరిణామాలకు దారితీయబోతుంది, అలానే 17A అప్లికబులా కాదా అనేటువంటి అంశం పైన సుప్రీంకోర్టు నేరుగా చీఫ్ జస్టిస్ ధర్మాసనమే రిఫరెన్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉందా, దానికి సంబంధించినటువంటి విశ్లేషణ ఏ విధంగా ఉండే ఛాన్సెస్ ఉంది, ఇప్పటివరకు జరిగినటువంటి విచారణ ప్రక్రియని ఈ విచారణలో కూడా, కోర్టు విచారణలో కూడా పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయా, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ బత్తుల రామకోటయ్య గారు. రామకోటయ్య గారు నమస్కారం. నమస్తే కేశవ్ గారు. రామకోటయ్య గారు, ఈ చాలాసార్లు డిస్కస్ చేసి అయితే క్వాష్ పిటిషన్ అనేది కంప్లీట్గా అది ఒక పాశుపతాస్త్రం అవుతుంది చంద్రబాబు నాయుడికి అని అందరూ అనుకున్నారు, కానీ భిన్నమైనటువంటి జడ్జిమెంట్ వచ్చింది. సరే, ఇద్దరు జడ్జిలు పరస్పర భిన్నమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండొచ్చు, అలానే సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్కి రిఫర్ చేస్తారా అన్నారు. ఒకవేళ ఆ బెంచ్కి రిఫర్ చేస్తే ఎంత సమయం పట్టచ్చు? ఇప్పుడు కేశవ్ గారు, ద్విసభ్య బెంచ్లో ఎప్పుడైనా భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు ఉన్న సీనియర్ న్యాయవాది గారు, న్యాయమూర్తి గారు ఎవరైతే ఉంటారో వారు హైకోర్టులో కానివ్వండి, సుప్రీంకోర్టులో కానివ్వండి, చీఫ్ జస్టిస్కి రిఫర్ చేస్తారు. ఇక్కడ ఈ ఇద్దరు న్యాయమూర్తుల్లో అనిరుద్ధ్ బోస్ గారు సీనియర్ న్యాయవాది గారు, వారు చెప్పింది చంద్రబాబు నాయుడు గారి యొక్క వాదనకి అనుకూలంగా వచ్చింది. ఆ త్రివేది గారు చెప్పింది మాత్రం భిన్నంగా వచ్చింది. ఈ పక్షంలో వారు చీఫ్ జస్టిస్ చంద్రశేఖర్ గారి యొక్క ఆదేశాలకి ఆయనకి విస్తృత ధర్మాసనానికి రిఫర్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. ఈ పక్షంలో ఇప్పుడు ద్విసభ్య ధర్మాసనానికి వెళ్తుందా, 5 సభ్యులతో ఉన్నటువంటి రాజ్యాంగ ధర్మాసనానికి వెళ్తుందా అనేది ఇప్పుడు చర్చించాల్సినటువంటి అంశం. గతంలో కూడా మనకి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ కనుక చూస్తే కేశవనంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ కానీ, అదేవిధంగా మనకి ఎస్ఆర్ బొమ్మే వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కానీ, అదేవిధంగా మేనకా గాంధీ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా కానీ, ఇలాంటి కేసులన్నీ కూడా ఈ విధమైనటువంటి ఏకాభిప్రాయం లేనప్పుడు కాన్స్టిట్యూషనల్ బెంచ్కి వచ్చి ఆ విధంగా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అనేవి మనకు సుప్రీంకోర్టు ద్వారా వచ్చినాయి. ఈ కేసు విషయంలో కూడా ఏంటంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో ఖచ్చితంగా అధికారంలో ఉన్నవాళ్ళు ప్రతిపక్షంలోకి వెళ్తారు, ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు అధికారంలోకి వెళ్తారు, కానీ విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలకి ఉన్న ప్రభుత్వాలు పురికొల్పినప్పుడు ముందస్తు పర్మిషన్ అనేది మనకి భారత పార్లమెంట్ చేసినటువంటి 17A పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. కాబట్టి దీన్ని వేచి చేసుకొని భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి, భారత పార్లమెంట్ తయారు చేసినటువంటి యొక్క చట్టాన్ని 17A పరిగణలో తీసుకొని కాన్స్టిట్యూషనల్ బెంచ్ తీర్పు చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఈ సందర్భంగా ఏర్పడింది అనేది నా అభిప్రాయం. అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి పరస్పర చర్చలు కానీ వాదోపవాదాల్లో కానీ కనిపించినటువంటిది, వినిపించినటువంటిది అదే 17A అనేది చంద్రబాబు నాయుడు కేసులో పర్టికులర్గా 17A కాన్స్టిట్యూట్ అవ్వక ముందర జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఇది అప్లికబుల్లా కాదా అనేది. ఇప్పుడు ఇద్దరు న్యాయమూర్తులు పరస్పరం భిన్నమైనటువంటి అభిప్రాయాలు చెప్పారు కాబట్టి నెక్స్ట్ స్టేటస్లో ముఖ్యంగా ఇప్పటి వరకు జరిగినటువంటి కేసు విచారణ, సిఐడి చేసినటువంటి విచారణ స్థితిగతులు ఏ విధంగా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది, అసలు కన్సిడర్ చేస్తారా లేదా? ఇప్పుడు కేసు గారు మంచి పాయింట్ ఇది, మనకి లీగల్ థిరీలో పాయింట్ ఉంది, రెట్రాస్పెక్టివ్ థిరీ, ప్రాస్పెక్టివ్ థిరీ అంటే చట్ట చవరణ రాకముందు ఉన్నటువంటి అంశాలని ప్రాతిపదికలో తీసుకోవడాన్ని రెట్రాస్పెక్టివ్ థిరీ అంటారు, తర్వాత వచ్చినటువంటి అంశాన్ని పరిగణలో తీసుకోవడాన్ని ప్రాస్పెక్టివ్ థిరీ అంటారు. అనిరుద్ధ్ బోస్ గారు ఏమో ప్రాస్పెక్టివ్ థిరీకి వచ్చారు. ఏదైతే మనకి చట్ట చవరణ 26/6/2018 17A వచ్చిందో, 17A అసలు ఎందుకు వచ్చింది, మనకి 1988 అవినీతి నిరోధక చట్టం వచ్చింది, ఈ చట్టం వ్యవస్థలో పేరుకుపోయినటువంటి అవినీతిని వెలికి తీసే భాగంలో వచ్చింది. దాన్ని తర్వాత ఏం చేశారు, ముందున్నటువంటి ప్రభుత్వాన్ని కక్ష సాధింపు చర్యల్లో వాళ్ళని టార్గెట్ చేయడం కోసం ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు కడుతున్నప్పుడు వాళ్ళ మీద ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయా లేదా, ప్రైమా పేసే ఉందా లేదా అని గవర్నర్, ఎవరైతే కాంపిటెంట్ అథారిటీ గవర్నర్ కావచ్చు, సంబంధిత అధికారులకు సంబంధించినటువంటి కాంపిటెంట్ అథారిటీ నియమించేవాళ్ళు తొలగించేవాళ్ళు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఈ కేసులో కాంపిటెంట్ అథారిటీ గవర్నర్ ఎందుకు చెప్పామంటే ముఖ్యమంత్రిని అపాయింట్మెంట్ చేసేది గవర్నరు, ముఖ్యమంత్రిని తొలగించేది గవర్నరు, వారి దగ్గరకు ఉన్నటువంటి సాక్ష్యాధారాలను తీసుకెళ్లి కేసు నమోదు చేయాల్సినటువంటి ఆవశ్యకత 17A ప్రకారం ఉంది. ఇది మనకి చట్ట చవరణ చెబుతుంది. భారత పార్లమెంట్ చేసినటువంటి చట్టం మనం పరిగణలో తీసుకోవాలి, ఎందుకంటే అంతకుముందు లా కమిషన్ కూడా చెప్పింది అవినీతి నిరోధక చట్టాన్ని మనం చేతిలో పెట్టుకొని 1988 వచ్చినాక
ప్రతిపక్ష నాయకులు ఎల్కే అద్వానీ దగ్గర నుంచి పివి నరసింహరావు గారి దగ్గర నుంచి చిదంబరం దాకా కూడా కేసులు పెట్టారు కాబట్టి ప్రజాస్వామ్యంలో కక్ష సాధింపు రాజకీయాలకి పులిస్టాప్ పెట్టాలి. నిజమైనటువంటి ప్రైమా పేసే కానీ ప్రాథమిక సాక్షాధారాలు ఉంటే వాళ్ళ ముందు వాళ్ళ మీద కేసులు నమోదు చేయొచ్చు అనే ఉద్దేశంతో 17A వచ్చింది. కానీ ఇప్పుడు ఈ జడ్జిమెంట్ లో మనం చూస్తే రెట్రాస్పెక్టివ్ తీరులో ఏ నేరం అనేది 2018 ముందు జరిగింది కాబట్టి నేరం నమోదైన తేదీని పరిగణలో తీసుకుంటామని 3A జడ్జి గారి యొక్క జడ్జిమెంట్ లో ఉంది. ఇప్పుడు అలా అయితే 1950లో నెహ్రూ గారు కూడా నేరం చేశాడు, మరి పివి నరసింహరావు గారు కూడా నేరం చేశారు అని పాత వాళ్ళ మీద కూడా కేసులు పెడితే దీనికి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టేది, ఎక్కడ దీనికి మనం పూర్తి స్థాయిలో అవగాహన వస్తుంది? అదే ఒక కట్ ఆఫ్ డేట్ కావాలి కాబట్టి చట్టం చెప్పినటువంటి కట్ ఆఫ్ డేటు 26/6/2018 తర్వాత జరిగినటువంటి కేసులు ఏదైనా నమోదు చేయాలంటే ముందస్తు పర్మిషన్ కావాలి అనేది. సో అంటే బేలా త్రివేది జడ్జి జస్టిస్ బేలా త్రివేది చేసినటువంటి కామెంట్స్లో ఈ విషయం క్లియర్గా చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు కేసుకు సంబంధించి కూడా కేసు ప్రొసీడింగ్స్ అన్నీ కూడా 2016-17లోనే జరిగినాయి అనేటువంటి వాదన మొదటి నుంచి సిఐడి చేస్తుంది. అంటే ఆ యాంగిల్లో చూసినప్పుడు సిఐడి వాదన నెగ్గినట్టుగా భావించవచ్చా? ఇక్కడ త్రివేది జడ్జి గారు చెప్పిన జడ్జిమెంట్ లో ఒక అంశాన్ని మనం పరిశీలించాలి నిశ్చితంగా. వారు ఏమన్నారంటే ఒక మనకి అవినీతి నిరోధక చట్టంలోనే 13(1)(d) రెడ్ విత్ 13(2)తో పాటు ఐబీసీ సెక్షన్ 409 కూడా ఉంది కదా. ఇప్పుడు ఇద్దరు కూడా అభిప్రాయాన్ని ఏకీపించారు. ఐపీసీ సెక్షన్ 409 10 సంవత్సరాలు శిక్షించేది, ఆ దాన్ని బట్టి రిమాండ్ ఏసీబీ కోర్టు విధించింది. మేము ఏసీబీ కోర్టు యొక్క జ్యురిస్డిక్షన్ లోకి వెళ్ళి ఏ విధంగా జడ్జిమెంట్ చెప్పాలా? గతంలో కూడా మనం అనుకున్నాం ఆ యాండ్ ఇప్పుడు మనకి అవినీతి నిరోధక చట్టం పక్కకు వచ్చినప్పుడు ఐపీసీ సెక్షన్ లోని 409 క్రిమినల్ బీచ్ ఆఫ్ ట్రస్ట్ మీద ఎలా, అది 17A బార్ కాదు దానికి సంబంధించి, దాన్ని ఏ విధంగా జడ్జిమెంట్ చెబుతారనేది మనం అందరం కూడా ఆసక్తిగా ఎదురు చూచాం. ఈ జడ్జిమెంట్ లో కూడా రిమాండ్ చెప్పిందే 409 మీద, 409 రిమాండ్ చెప్పినటువంటి జ్యురిస్డిక్షన్ లోకి సుప్రీంకోర్టు వెళ్ళటానికి లేదు. అందుకని వారేం చెప్పారు, దానికి కూడా ఐపీసీలో సిఆర్పిసిలో క్లారిటీ ఉంది, సెక్షన్ 199 ఉంది. 199 ప్రకారం ఏదైనా పబ్లిక్ సర్వెంట్ మీద కానీ జ్యుడిషియల్ ఆఫీసర్స్ మీద కానీ కేసు నమోదు చేసేటప్పుడు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలనుంది. ఇక్కడ కూడా ఎవరు ప్రభుత్వం అంటే ఇప్పుడు మనకు ప్రభుత్వంలో భాగంగా ప్రభుత్వానికి అధిపతి ఎవరు, గవర్నరే. గవర్నర్ దగ్గర నుంచి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తీసుకోవాలి. ఏ యాంగిల్ చూసినా ఇన్ యాఫ్ 2 యాంగిల్స్, ఒకటేమో అవినీతి నిరోధక చట్టం 17 ఏ ప్రకారం చూసినా, సిఆర్పిసి 197 ప్రకారం చూసినా ముందస్తు పర్మిషన్ కానీ తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. దాన్ని ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఖచ్చితంగా తీర్పు చెప్పి చట్టాన్ని మన గతంలో ఉన్నటువంటి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉన్నాయి, యడ్యూరప్ప వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటకలో కూడా ముందస్తు పర్మిషన్ తీసుకోవాలని చెప్పారు. యశ్వంత్ సిన్హా వర్సెస్ స్టేట్ ఆఫ్ సిబిఐ కేసులో కూడా ముందస్తు పర్మిషన్ తీసుకోవాలన్నారు. ఒక షెడ్యూల్లా చెప్పిన పొజిషన్, సెక్షన్ చెప్పిన పొజిషన్ రెండింటిని భిన్నంగా పక్కన పెట్టి మేము రిట్రాస్పెక్టివ్ థీరీలోకి వెళ్తాము, నేరం నమోదనే థీరీలోకి వెళ్తున్నామని చెప్తే చట్టం యొక్క ఆవశ్యకత డైల్యూట్ అయిపోయింది. ఇప్పుడు ఏదైతే 17A చేశారో దాన్ని నీరుగార్చినట్టు అవుతుంది. సుప్రీంకోర్టు గతంలో వచ్చినటువంటి తీర్పులు కూడా నీరుగార్చినట్టు అవుతుంది. అందుకని ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు అయినటువంటి చంద్రశెట్టి గారు భుజస్కంధాల మీద ఇది యొక్క చట్టాన్ని పరిరక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ఆయన మీద ఉందనేది నా అభిప్రాయం. సో నెక్స్ట్ లెవెల్ విచారణ ఏ విధంగా ఉండొచ్చు? అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇద్దరు సభ్యుల బెంచ్ డెసిషన్ తీసుకున్న నేపథ్యంలో ముగ్గురు సభ్యుల బెంచ్కి రిఫర్ చేయాలంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఈ ఇద్దరితో పాటు యాడ్ అవుతారా, లేదా కొత్త బెంచ్ని కాన్స్టిట్యూట్ చేసేట్టుగా అవకాశం ఉంటుందా? జనరల్గా ఎలాంటి కాంప్లికేటెడ్ కేసుల్లో 5 ధర్మాసనం, దాన్ని కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటారు. మనం గతంలో కేశవనంద భారతి కేసు కానీ మేనకా గాంధీ కేసు కానివ్వండి, అదేవిధంగా ఎస్ఆర్ బొమ్మాయి కేసు కానీ ఇలాంటివన్నీ కూడా వచ్చినప్పుడు భారత రాజ్యాంగానికి సంక్షోభం, డెమోక్రసీకి జరుగుతున్నటువంటి ఆపద ఇలాంటి కాపాడాల్సి పడుతున్నప్పుడు ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ చెప్పేటప్పుడు 5 ధర్మాసనం చెప్పడానికి అవకాశం ఉంది. ఒకవేళ కోర్టు డిస్క్రిప్షన్ ప్రకారం 3 సభ్యుల ధర్మాసనానికి కూడా త్రిసభ్య ధర్మాసనానికి కూడా రిఫర్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇద్దరు జడ్జిలు భిన్నాభిప్రాయం కాంట్రడిక్ట్ గా చెప్పినప్పుడు 3వ జడ్జి యొక్క అభిప్రాయం అనేది అప్పుడు ఎక్కువ, ఇద్దరు ఎటు అయితే ఉంటారో వాళ్ళదే ప్రివేల్ అయింది. అందుకని ఒకరనేవాళ్ళు మైనార్టీకి వెళ్తారు. మన ప్రజాస్వామ్యంలో కూడా మెజార్టీనే పరిగణలోకి తీసుకుంటాం. అందుకని బేస్ సంఖ్య కాకుండా ఇప్పుడు మనం 5గురా 3గురా అనేటటువంటి ప్రాతిపదిక మీదకి వెళ్ళి దీని మీద తీర్పు చెప్పాల్సినటువంటి ఆవశ్యకత సుప్రీంకోర్టు యొక్క పరిధిలోకి వచ్చేసింది. సో ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఇప్పటివరకు జరిగినటువంటి విచారణ విషయంలో కానీ అలానే రిమాండ్ని క్వాష్ చేయడం విషయంలో కానీ
కోర్టు నిర్ణయం తీసుకోలేదు అనేటువంటి ఒక కన్క్లూజన్ కూడా ఈ బెంచ్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఫర్దర్గా విచారణ జరిగేటువంటి క్రమంలో మిగతా అంశాలు, అంటే మిగతా కేసులు కూడా దీంతో ముడిపడి ఉన్నాయి కదా, ఇప్పుడు ఫైబర్ నెట్ స్కామ్ కానీ కొన్నిట్లో ఆల్రెడీ బెయిల్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాటి స్టేటస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, లేదా ఆ రీజన్స్ చూపించి ఆ కేసులను చూపించి మళ్ళీ అరెస్ట్ చేయడానికి ఏమైనా ఛాన్సెస్ ఉంటాయా? మంచి మంచి క్వశ్చన్, మన ప్రేక్షకులు తెలియాల్సినటువంటి అంశం ఇదే, చాలా మందికి కూడా అర్థం కాని అంశం. ఇప్పుడు ఏ మనకి జ్యురిస్డిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే రిమాండ్ ఇచ్చే కోర్టు ఒకటి ఉంటుంది, ట్రయల్ చేసే కోర్టు ఒకటి ఉంటుంది, అప్పీల్ కోర్టు ఒకటి ఉంటుంది. ఇప్పుడు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ రిట్ జ్యురిస్డిక్షన్లో అప్పీల్ జ్యురిస్డిక్షన్ ఉంటాయి, రిమాండ్ వచ్చేటప్పటికి మనకి ఏసీబీ కోర్టుగా ఉంటుంది. ఇక్కడ మనకి ఇప్పుడు దీంట్లో నిన్న జడ్జిమెంట్లో కూడా 409 ట్రయల్ బై ద ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టు, అది ఏసీబీ కోర్టుకు లేదు. అందుకని ఏసీబీ కోర్టు యొక్క రిమాండ్ని మేము దాంట్లోకి వెళ్ళలేము, ఆ రిమాండ్ తప్పని చెప్పలేము, అది దాంట్లో మేము తలదోర్చమని చెప్పారు. అందుకని ట్రయల్ కండక్టెడ్ బై ఏసీబీ కోర్టు కాబట్టి ఆ రిమాండ్ ఎక్కడ కూడా సెటిస్ఫైడ్ కాదు. ఫస్ట్ పాయింట్. రెండు, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి మొత్తం కేసులు 7 కేసులు, 7 కేసుల్లో కానీ ఆయనకు ఆల్రెడీ 5 కేసుల్లో రిలీఫ్ వచ్చింది బెయిల్ పరంగా. ఒక్క ఫైబర్ నెట్ కేసు ఈరోజు వాయిదా ఉంది, మనకి సుప్రీంకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ ఉంది, గౌరవ హైకోర్టు డిస్మిస్ చేసింది కాబట్టి. మిగతా అంగళ కేసులో యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది, ఇన్నర్ రింగ్ రోడ్లో వచ్చింది, న్యూ మద్యం పాలసీలో వచ్చింది, అన్ని వచ్చింది. ఈ రోజు ఫైబర్ నెట్లో కనుక ఆయన బెయిల్ వస్తుందా, లేదంటే పరదర ఆర్డర్స్ వచ్చేదానికి స్టే వస్తుందా అనే దానికోసం వెయిట్ చేయాలి. రిమైండ్ అన్ని కేసుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు యాంటిసిపేటరీ స్టేటస్ కో మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఈ కేసు తేలకుండా దానిపైన జడ్జిమెంట్ ఇవ్వమని ఇదే బెంచ్ ఆల్రెడీ చెప్పినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి 17A పైన క్లారిటీ రాకుండా ఫైబర్ నెట్ కేసు ముందుకు కదలటానికి అవకాశం ఉందా? సబ్జెక్ట్ మ్యాటర్ 17A మీదనే ఉంది కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు 17A మీద క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి, భిన్నాభిప్రాయాలు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా దీంట్లో చంద్రబాబు నాయుడు గారికి ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేదాకా కూడా ఆయన అరెస్ట్ చేయొద్దు అనేటటువంటి మాత్రం వస్తానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఎలక్షన్ వచ్చే సీజను ఆయనకి, ఆయన మిగతా 5 కేసుల్లో బెయిల్ వచ్చింది కాబట్టి ఈ కేసులో ఆయన రిమైండ్ పంపించాల్సినటువంటి ఆవశ్యకత లేదు. మిగతా కేసుల్లో ఏదైతే జస్టిస్ మల్లికార్జున గారు బెయిల్ ఇచ్చారో వాటన్నింటిలో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు వైలేట్ కాలేదు కాబట్టి ఖచ్చితంగా దీంట్లో కూడా సుప్రీంకోర్టు ఆయన్ని అరెస్ట్ చేయకపోవచ్చు, బెయిల్ మంజూరు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది నా భావన. రైట్, ఇప్పుడు ఫర్దర్గా సుప్రీంకోర్టు బెంచ్ కాన్స్టిట్యూట్ చేయడం కానీ మళ్ళీ ప్రాసెస్ మొదలు పెట్టడం కానీ ఇవన్నీ ఎంత సమయం పట్టచ్చు? ఆల్రెడీ ఒకటి 17A పైన ప్రశాంత్ భూషణ్ వేసినటువంటి కేసు, అసలు ఆ సెక్షన్ తీసేయాలనే దాని మీద జరుగుతున్నటువంటి డిస్కషన్ ఉంది కాబట్టి దానికి దీనికి లింకప్ చేసి ఓవరాల్గా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక డెసిషన్ తీసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేశారు కాబట్టి ప్రశాంత్ భూషణ్ గారు. ఇప్పుడు 17A నీరు కాల్చేటటువంటి పరిస్థితి ఒక పక్క ఉంది, అసలు అవినీతి నిరోధక చట్టం మూలాల మొత్తం కూడా దెబ్బతినే పరిస్థితి పక్కనుంది. ఎందుకంటే నిన్న త్రివేది గారు కూడా అదే అన్నారు, మనం ఇందులో కింద 17A కింద రిలీఫ్ ఇస్తే అవినీతి నిరోధక చట్టం అనే ఉద్దేశం దాని మూలాలు దెబ్బతింటాయి అనేది ఒకటి ఉంది. ఇప్పుడు మనకి యాక్ట్లో కూడా స్పాట్లో కరప్షన్ చేస్తా చిక్కిన వాళ్ళకి 17A బార్ కాదు, ఇండైరెక్ట్గా విధానపరమైనటువంటి నిర్ణయాలు కానీ పాలసీ డెసిషన్స్ కానీ తీసుకున్నటువంటి పబ్లిక్ సర్వెంట్లకే. ఇందులో మనం ఒక పాయింట్ ఆలోచిస్తే, ఒక పబ్లిక్ ఎవరైనా మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఒక విధానపరమైన నిర్ణయాలు తీసేటప్పుడు నిర్భయంగా స్వేచ్ఛగా తీసుకోవాలి. నాకు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఏదైనా గవర్నమెంట్ మారితే నా మీద కేసు పెడతారనే ఒక భావన ఉంటే ఏ నిర్ణయం తీసుకోలేరు, పరిపాలన మొత్తం కూడా స్తంభించబోతుంది, కొత్తగా పాలసీ నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండదు, యథారాజ తదాపది ఉండదు. అందుకని 17A మీద ఒక రకంగా వ్యతిరేకంగా జడ్జిమెంట్ వస్తే ఒక రకమైన నష్టం, అనుకూలంగా వస్తే ఇంకో రకమైన నష్టం. ఈ రోజు మనం చూస్తున్నాము, ఈ రోజు ఉన్న ముఖ్యమంత్రి రేపు ఉండరు, కేసీఆరే ఉన్నారు, మొన్నటిదాకా ముఖ్యమంత్రి, ఏదైతే ప్రతిపక్ష నాయకుడు, రేపు బీజేపీ వాళ్ళు వెళ్తారు, రేపు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మారుతాయి, అప్పుడు మళ్ళీ ఇదే కేసు అది మీద పెడతారు కదా, అప్పుడు 17A రావాల్సి వచ్చింది కదా. మన గనక గతంలో చూస్తే ఆర్టికల్ 356 అందరు రద్దు చేయమంటారు, ప్రతిపక్షం ఉన్నప్పుడు అధికారంలో రాగానే దాన్ని రద్దు చేయరు, ఎందుకు ప్రతిపక్షం ఉన్నప్పుడేమో అవసరం ఉండదు, అధికార పక్షంలో రాగానే దాని అవసరం పోయిద్ది. అట్లానే ఇది కూడా 17A కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి అవసరంగా పరిగణిస్తుంది, అధికారంలో ఉన్న వాళ్ళు దీన్ని కక్ష సాధింపు చర్యగా ఉంటుంది. అందుకని ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రజాస్వామ్య ప్రక్రియని నడపడానికి, పరిపాలన స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం ఉండటానికి, పరిపాలన సక్రమంగా జరగడానికి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద ఆధారాలు ఉంటే, వాళ్ళ మీద సాక్ష్యాధారాలు ఉంటే దాన్ని బట్టి ముందుకు పోయే పరిస్థితి కూడా ఉండాలి. దీన్ని సుప్రీంకోర్టు భాషను చెప్పాలి, న్యూ భాషను చెప్పాలి, కొత్తగా చెప్పాలి, చట్టాన్ని షెడ్యూల్ ఆఫ్ పోషన్ని ఉన్న పరిస్థితిని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని డెమోక్రసీని సేవ్ చేసే పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పాలి. అందుకే సుప్రీంకోర్టును ఒక మాట అంటారు,
రాజ్యాంగానికి కాపలా కుక్క అంటారు. ఎందుకంటే రాజ్యాంగం ఎప్పుడైనా సంక్షోభంలో పడినప్పుడు దాన్ని సరిచేసేటటువంటి బాధ్యత సుప్రీంకోర్టు మీద ఉంది. అలాంటి పరిస్థితి ఈ కేసులో వచ్చింది కాబట్టి చెప్పవచ్చు. ఇంకొకటి ఏంటంటే, మీరు ఎన్ని నెలలకి ఎన్ని రోజులకి అవుతుందంటారు. మనం కొన్ని కేసులు చూస్తున్నాం, ఇప్పుడు శివలింగ సంపర్కం కేసులో 6 నెలలు పట్టింది. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ స్పెషల్ పిటిషన్ 3 నెలలు పట్టింది. అందుకని టైం లిమిటేషన్ అనేది ఖచ్చితంగా మనం చెప్పలే పరిస్థితి. ఈ కేసు విచారణ జరిగినటువంటి విధానం ఆల్రెడీ అన్ని హియరింగ్స్ అయ్యి రిజర్వ్ ఫర్ జడ్జిమెంట్ అయిన తర్వాత దీపావళికి వస్తుంది అనుకున్నది సంక్రాంతికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ కాన్స్టిట్యూట్ అయినా లేదా త్రిసభ్య ధర్మాసనం జోలికి వెళ్ళినా కానీ ఎంత సమయం, జనరల్గా ఒక 6 నెలలు సంవత్సరం, ఎందుకంటే ఈ 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, మొత్తం వ్యవహారం అంతా ఎలక్షన్స్ చుట్టూ నడుస్తున్నటువంటి పరిస్థితి. సో ఇది రాజకీయంగా కూడా కొంత ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉండేటువంటి అంశం. కాబట్టి టైం బౌండ్ అనేది ఉండడానికి కానీ లేదా అది ఎక్స్పెక్ట్ చేయడానికి కానీ అసలు ఆస్కారం ఉందా అనేది ప్రశ్న. మీరు అన్న మాటలో ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పాలి, రాజకీయంగా కొద్దిగా కాదు, చాలా వరకు ప్రభావితం. ఎందుకంటే 17A చంద్రబాబు నాయుడు గారు మూవ్ చేసిన విధానమే ఒకటి. ఎందుకంటే బెయిల్, యాంటిసిపేటెడ్ బెయిల్ తీసుకొని ఇప్పుడు ఆయన బెయిల్ మీద ఎలక్షన్ ప్రసారానికి వెళ్ళొచ్చు. 17A ప్రకారం FIR క్వాష్ అయితే కేసులు మొత్తం పోతే ఒక రకంగా క్లీన్ షీట్ ఇచ్చినట్టే కదా, నా మీద ఏ మరక అంటలేదు, నేను క్లీన్ గా ఉన్నాను అని చెప్పుకోవడం కదా. ఈ రోజు వైసీపీ వాళ్ళు కూడా చెప్పేది ఏంటి, ఒక 2వ జడ్జి గారు చెప్పినటువంటి, త్రివేది గారు చెప్పిన ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అసలు. అందుకని ఈ రోజు రెండు పక్షాలకు కూడా, ఇప్పుడు ఒక పక్షం అనిరుద్ధ్ బోస్ గారి యొక్క జడ్జిమెంట్ తెలుగుదేశానికి అనుకూలంగా మలుచుకుంటున్నారు, అదేవిధంగా త్రివేది గారి యొక్క జడ్జిమెంట్ ని వైసీపీ వారు ఈడ గోపాల ప్రసారానికి తెరబడింది, ఆయన మీద పెట్టినటువంటి కేసులు నిజమనేది ఒక జడ్జి గారు చెప్పారు కాబట్టి అని పొన్నవల్లి సుధాకర్ గారు కూడా నేను దాన్ని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందుకని ఖచ్చితంగా ఈ జడ్జి కన్క్లూడ్ చేశారా, ఇప్పుడు బేలా త్రివేది గారి జడ్జిమెంట్ లో ఆయన పెట్టిన కేసులు, ఆయన పైన పెట్టిన కేసులు నిజమే అని కన్క్లూడ్ ఏమైనా చేశారా, పొన్నవల్లి గారి వాదన కరెక్టేనా? అందులో నిజమని కాదు, అరెస్ట్ చేయటంలో చట్ట వ్యతిరేకం కాదు అని, కేసు నిజమని అక్కడ ఎప్పుడు కూడా చెప్పడానికి, ట్రయల్ కంక్లూడ్ కాకుండా చేయడానికి ఏ కోర్టు ఉండదు. ఇప్పుడు అరెస్ట్ అరెస్ట్ అక్రమమా సక్రమమా అనే దాని మీద మాత్రమే ఒక క్లారిటీ వచ్చింది. తర్వాత ఇంకొకటి, ఈవెన్ అనిరుద్ధ్ బోస్ గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో కూడా ఒక పాయింట్ మెన్షన్ చేశారు, ఇప్పుడైనా ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు, అంటే ముందస్తు పర్మిషన్స్ తీసుకోకపోయినా ఇప్పుడు జరిగినటువంటి స్టేటస్ని అప్డేట్ చేయడం ద్వారా అనుమతి తీసుకోవచ్చు అంటారు. మరి అది చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా మనం పరిగణించడానికి అవకాశం లేదా? ఖచ్చితంగా ఆ పాయింట్ మీద ఇద్దరు జడ్జీలు కూడా రిమాండ్ ని మేము సెటిస్ఫై చేయలేము, అరెస్ట్ ఒకవేళ చేసి ఉన్నప్పటికీ రిమాండ్ ఇచ్చినప్పటికీ ఇప్పుడైనా పర్మిషన్ తీసుకోవచ్చు కదా అనే పాయింట్ లో పొన్నవల్లి సుధాకర్ గారు ఇప్పుడు వరకు చంద్రబాబు నాయుడు గారి మీద చేసినటువంటి అరెస్ట్ అక్రమ అరెస్ట్, అది చట్ట వ్యతిరేకమైన అరెస్ట్ అనే పాయింట్ మీద ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళని కౌంటర్ చేసి పొన్నవల్లి సుధాకర్ గారు మాట్లాడటానికి అవకాశం వచ్చింది. అదే రిమాండ్ మీద కనుక ఇద్దరు జడ్జీలు భిన్నాభిప్రాయాలు చెప్పినట్లయితే పొన్నవల్లి సుధాకర్ గారికి ఎలిగే ఆ పాయింట్ మీద కామెంట్ చేయడానికి అవకాశం ఉండేది కాదు. అక్కడ ఇద్దరు జడ్జీలు కూడా ఏకీభించారు, రిమాండ్ ద్వారా మేము వెళ్ళలేము, అరెస్ట్ ని మేము కారణం ఏంటి, ఏసీబీ కోర్టు పరిధిలో తీసుకున్న నిర్ణయం కాబట్టి దానిలో సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ కాలేదు కాజాలదు అనేటువంటి అర్థం అంతేనా? రిమాండ్ జ్యూరిస్డిక్షన్ అనేది ఏసీబీ కోర్టుకు ఉంది, ఆ పాయింట్ మీద సుప్రీంకోర్టు కావచ్చు హైకోర్టు కావచ్చు జ్యూరిస్డిక్షన్ పాయింట్ ఆఫ్ మీద క్వశ్చన్ చేయకూడదు. ఒకవేళ మేము చేయదలుచుకున్న ఒక పర్మిషన్ కావాలనుకుంటే ఇప్పుడే తీసుకోవచ్చు అనే పాయింట్ ని చెప్పారు. అదేమో ముందస్తు పర్మిషన్ మ్యాండేట్ అనేది మనకు సెక్షన్ ఆఫ్ లా 17A చెబుతుంది కాబట్టి అది ముందస్తు కాకపోతే సబ్సిక్వెంట్ గా తీసుకోవచ్చు అనే విషయాన్ని ఎసులుబాటు ఇచ్చారు కాబట్టి అరెస్ట్ మీదనే. చంద్రబాబు నాయుడు గారు నేరం చేశారా తప్పు చేశారా ఆరోపణలు ఉన్నాయని దాని మీద కోర్టు ఎక్కడ కామెంట్ చేయలా. రైట్, థ్యాంక్ యూ బిఆర్కే గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ద్విసభ్య ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పులో అనేక మెలికలు ఉన్నాయి, ఎవరి వాదనకి వారు అనుకూలంగా చెప్పుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే త్రిసభ్య ధర్మాసనం ద్వారా దీన్ని విచారిస్తారా లేదా ఫుల్ బెంచ్కి వెళ్లాల్సినటువంటి అనివార్యత ఉంటుందా అనేది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తీసుకోబోయేటువంటి నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. అలానే ఇప్పటివరకు జరిగినటువంటి ప్రొసీజర్ని తప్పు పట్టకపోయినప్పటికీ కూడా అరెస్ట్ అయినటువంటి విధానం పైన ప్రధానంగా 17A ఏ అంశం పైన అయితే ఈ కేసుని క్వాష్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నారో ఆ అంశం పైన కూడా భిన్నాభిప్రాయాలు వచ్చినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇవ్వబోయేటువంటి ఫుల్ బెంచ్ ఇవ్వబోయేటువంటి నిర్వచనం ఇప్పుడు కీలకంగా మారింది. రాబోయే రోజుల్లో ఈ కేసులకి ఇది ఒక ప్రామాణిక కేసుగా, ఈ తరహా కేసులకి ఇది ఒక ప్రామాణిక కేసుగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయని బీఆర్కే గారు చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్.